కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పిలుపు మేరకు నిన్న విశాఖపట్నంలో జన సైనికుల్ని ఆక్రమ అరెస్ట్ చేసినందుకు నిరసనగా జన సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లలల రామకృష్ణ, మండలి పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు చేపట్టిన పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశాలతో వైసీపీ ప్రభుత్వమే అల్లర్లు సృష్టించి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గొడవలకి సంబంధం లేని జన సైనికుల్ని ఆక్రమ అరెస్టులు చేసినందుకు నిరసనగా ఆందోళన చేపడితే పోలీసులు తమని నిర్బంధించి నిరసన చేయనీయకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యుని పోలీసుల్ని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆపడం ఎవరి తరం కాదని వారు హెచ్చరించారు. రానున్న 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వారన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వరపుల సాయి కిరణ్, మండల నాయకులు పలివెల వెంకటేష్, గంగిరెడ్ల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలిసి మీరందరూ మాకు సహకరించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ కూడా నా అభినందనలు. మరి నిన్న జరిగిన విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన చూసినట్టయితే మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తిగా అప్రజాసేవకమైనటువంటి కార్యక్రమం అది. జన సైనికులందరినీ కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా ఈరోజు కేసుల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది దాని మీద మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న సాయంత్రం, నిన్న ఆల్రెడీ ఉదయం వైజాగ్లో ఒక తృచ్ఛమైనటువంటి ఫెయిల్యూర్తో కూడినటువంటి ఘర్జన జరిగింది. ఆ ఘర్జనకి మంత్రులందరూ ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడో తీసుకుని నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ కూడా గ్రౌండ్కు వచ్చి ప్రాంతీయ విద్యాశాఖ రెచ్చగొట్టడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిర్వీర్యమైపోయింది. పైగా సాయంత్రం చేసి మా జనసేనాని పోలీసు వ్యవస్థను మొత్తం లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం చేస్తూ కూడా అక్కడ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దిగే టైంకి ఓన్లీ ఎయిర్పోర్ట్ లో ఇన్ టైం మాత్రమే ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. నేను చూసాను అక్కడ ఇన్ గేట్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి అవుట్ గేట్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయకుండా పోలీసులు పర్మిషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడితో అక్కడ ఎటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఎటువంటి లైన్ క్లియరెన్స్ కానీ చేయలేదు. అక్కడ నేను ప్రత్యక్ష సాక్షిని. అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టున్నారు. ఉండేటువంటి యువకులు ఇంకా అత్యంత సంయమనంతో అత్యంత విచక్షణతో వ్యవహరించేటువంటి మా జనసేనటువంటి యువత అందరూ కూడా అక్కడ ఉండి గుమ్మగూడిన సందర్భంలో అది చాలదు తగుదనమ్మా అన్నట్టుగా కేవలం మంత్రులందరూ కూడా రెచ్చగొట్టారు.